దాని మీకు తిరిగిపోతుంది మనసు అప్పు గుచ్చి కట్టడం అంటే అదే దక్షుడికి కూతురుగా పుట్టాలి అంటే నేను ఏదో ఒకరోజు ఉపన్యాసంలో చెప్పాను ఆవిడ కూడా కర్మానుభవించడానికి పుడుతుందా పుట్టదు మరి ఎందుకు పుట్టింది భక్తికి లొంగిపోయి పుట్టింది లోకాలన్నింటి చేత తల్లి అనిపించుకున్న అమ్మ అమ్మ నీవు నన్నమ్మ నన్ను నాన్న అని మా ఆవిడిని అమ్మ అని పిలవాలి నిన్ను నేను ఉసే అని పిలవాలి కూతురు అయినా నేను సంతోషంతో అమ్మా అని పిలవాలి అలా పిలిచ పిలవడానికి వీలుగా నువ్వు నాకు కూతురుగా పుట్టమ్మా అంటే అలా ఎలా కుదురుతుందిరా నేను లోకాలన్నిటికీ తల్లిని నీకు నేను ఎలా కూతురవుతాను అని ఆవిడ అడగకుండా తప్పకుండా నీకు కూతురుగా వస్తానయ్యా అంది దక్షుడికి కూతురుగా వచ్చింది దాక్షాయణి అయింది ఇలా ఎవరైనా లొంగుతారమ్మా ప్రపంచంలో అది సమున్నతమైనటువంటి పదవి ఇది అత్యంత కిందకొచ్చే స్థితి ఎందుకని నా కూతురే ఉంది నా కూతురు నాకు తల్లి అనుకోండి నేను పిలిచేటప్పుడు ఏదో అమ్మా వెల్లమ్మ ఇలా రారా అంటాను అమ్మా అంటాను కానీ అమ్మా అన్నంత మాత్రం చేత నేను నా కూతురికి నమస్కారం చేస్తానా ఎప్పుడూ చేయను నా ఊపిరి ఉన్నంతకాలం నా కాళ్ళకి నా కూతురే నమస్కారం చేస్తుంది తప్ప నేను దానికి నమస్కారం చేయడం అన్నది ఉండదు ప్రేమ చేత అమ్మా ఇలా రా అన్న అమ్మాని అని పిలవడం వరకే తప్పించి నేను నమస్కారం చేయను అమ్మ అన్న స్థానంలో నిలబడడం చేత సమస్త పిపీలకాది పర్యంత మనకు ఆవిడ తల్లి నీకొక్కదానికి కదా ఆ బ్రహ్మకీట జనని జననీ వచ్చింది అవునా ఇప్పుడు ఆవిడ మీకు కాదు తల్లి నాకు కాదు తల్లి సమస్త పిపీలికాది పర్యంత తల్లి ఇలా పిలవడంలో వరస మారడం కుదరదు ఎందుకని నన్ను ఒకసారి ఒక ఆయన ఒక విచిత్రమైన మాట అడిగాడు అని నేను నిజంగా ఆశ్చర్యపోయి నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అయిపోయింది ఇది ఇలా కూడా ఉంటారా మనుష్యులు అని మా ఆవిడ ఎన్ని మాటలు చెప్పినా వింటలేదండి మీరు మా ఆవిడికి కొంచెం ఒక్క మాట చెప్పాలి మీ ఉపన్యాసాలకు వస్తూ ఉంటుంది అన్నాడు ఏవో పెంకిత పెంకితనం చేస్తుందా ఉందనుకున్నాను నేను ఏమి అన్నాను అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ నేను చాలా మాటలు ఆవిడికి చెప్పాను అత్తయ్య మిమ్మల్ని రక్షించాలి అనాలి నువ్వు నువ్వు అమ్మ అనొద్దు అంటాను అంటే ఎందుకు అత్తయ్య గారు ఏమిటి అన్నాను అంటే నేను అమ్మ అంటాను కదండి అమ్మవారిని ఆవిడకి అమ్మ ఎలా అవుతుంది అత్తయ్య గారు అనాలి కదా అన్నాడు నీ మొహం ఏట్సా ఈ లౌకిక సంబంధాలు అక్కడ ఉండవురా అందరికీ ఆవిడ తల్లి ఆవిడ అబ్రహ్మకీట జనని నీకు అమ్మ అయితే ఆవిడకి అత్తయ్య గారు ఏమిటి నీ మొహం అలా ఏం అందరూ పిచ్చి పిచ్చి మాటలు నేనే అలాంటి సలహాలు చెప్పను అవసరం అమ్మన్నాను అన్నాను కానీ వీరికి ఆలోచన ఎలా వచ్చిందిరా అని నేను తెల్లబోయాను పైగా మీకేమిటి బాధ అన్నాను అంటే ఆయన టక్కనన్నాడు మేము అన్నా చెల్లెళ్ళం అయిపోవా అన్నాడు నేను ఇంకా తెల్లబోయాను అయ్యోయి ఇలా ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు ఆ లోకంలో అని అందుకని ఆవిడ ఆ బ్రహ్మకీట జనని ఆవిడ ఒకడికి అత్తయ్య గారు ఒకళ్ళకి అమ్మ అలా ఏముండదు ఆవిడ ఒకళ్ళకి పిన్నిని ఆవిడ అందరికీ అమ్మే ఎవరికి అమ్మ ఆ బ్రహ్మకీట జనని లోకమంతటికీ ఆవిడ తల్లే ఇప్పుడు ఆవిడ స్థానం అంతే చెప్తోంది శాస్త్రం అంతేని చెప్తున్న శాస్త్రాన్ని ఆవిడ తిరగరాసింది ఋషులు రాయలేదు వసిన్యాది దేవతలు రాయలేదు ఆవిడ ఒప్పుకుంది దేనికి ఒప్పుకుంది అంటే భక్తికి ఆవిడ లొంగిపోయింది లొంగిపోయి అందరికీ తల్లివైతే నువ్వు నా కూతురు పవ్వాలి నేను నీ దగ్గరికి వచ్చి ఇలా గడ్డం పుచ్చుకొని అమ్మ అన్నం తినమ్మా నా తల్లి కదూ నా బుజ్జి కదూ కొద్దిగా పెరుగన్నం తిన్నాన్న తినకపోతే బొజ్జ ఎలా నిండుతుందిరా అని నేను తండ్రిలా నీ మెత్తటి కడుపు పట్టుకుని చూడు బొజ్జ ఎంత లోతుపోయిందో అనాలి నేను నీ బుగ్గలు పుట్టుకుని ఇలా తురవాలి నీ గడ్డం పట్టుకుని నేను బతిమాలాలి నేను తండ్రిగా అలా నీతో ప్రవర్తించాలి అందుకు నువ్వు నాకు కూతురుగా రావాలన్నారు శంకరాచార్యుల వారు దీనికే పొంగిపోయారు సౌందర్యలహరిలో కరాగ్రేణ స్పృష్టం తుహిన వత్సలతయా అన్నారాయన ఒక శ్లోకం చేస్తూ అమ్మ ఇది అమ్మవారి సౌజన్యం అంటే ఏమి హిమవంతుడమ్మా ఓ కొండ ఓ కొండల రాజు నీ గడ్డం పట్టుకొని అమ్మా నా తల్లి కదూ పార్వతి ఒక్క అరటిపండు తినవా నాన్న తినకపోతే చూసావా ఎలా చిక్కిపోతున్నావా అండమా అపర్ణ ఆకులు కూడా తినకుండా తపస్సు చేయకమ్మా వెళ్ళకు ఉమా వెళ్ళవద్దు తపస్సుకి అని మేనకాదేవి అండమా అలా అంటే నీకు నామాలు రావడమా వాళ్ళు మా కూతురు మేం కన్యాదానం చేస్తామని గర్వానికి వెళ్లడమా ఎంత లొంగిపోయావు తల్లి ఎంత భక్తికి కట్టుబడిపోతావమ్మా భక్తికి కట్టుబడిపోయి లోకాలకి తల్లివి దక్షుడికి కూతురు పోయావు కూతురైతే దాక్షాయిని ఇప్పుడు దక్షుడికి కూతురివి అయ్యావు అని నువ్వు ఒప్పుకున్న ఉత్తరక్షణంలో నువ్వు ఒప్పుకున్నదే కనుక దక్షుడికి ఒక్క కూతురివి అయ్యావా కొంతమందికి అక్క చిల్లి కూడా అయ్యావా ఉత్తర ఉత్తరక్షణంలో అక్క ఎవరికి అయిపోయింది దక్షుడి మిగిలిన కూతుళ్ళందరికీ ఆవిడ అక్క అయింది ఇప్పుడు ఆవిడ ఒకడిని అనుగ్రహించడం కోసం ఒప్పుకుంటే ఒక కొత్త సంబంధం వచ్చింది ఆవిడ అక్క అయింది అక్క అయితే దక్షుణ్ణి కదా నేను అనుగ్రహిస్తానన్నది కాబట్టి వీళ్ళేదో నేను దక్షుడి కడుపున పుట్టాను కాబట్టి వీళ్ళు దక్షుడికి మిగిలిన పిల్లలు కాబట్టి వీళ్ళకి నేను అక్క అవడం ఏంటి వీళ్ళని నేను ఎందుకు అనుగ్రహిస్తాను మధ్యలో వాళ్ళు నన్ను అక్క అని పిలిస్తే నేనేదో వాళ్ళ మీద ప్రేమ పెట్టుకోవడం అలా ఏముండదు ఉండదు ఒక దక్షుణ్ణి అనుగ్రహిస్తానన్నావా దక్షుడికి కూతురువైన కారణం చేత దక్షుడి మిగిలిన పిల్లలకి అక్కగా ప్రేమ చూపించావా అలా చూపించినట్టు ఎక్కడైనా ఉందా లోకంలో ఏదైనా ఒక బలమైనటువంటి సాక్ష్యం ఏమైనా ఉందా దక్షుడి మిగిలిన కూతుళ్ళ మీద అమ్మవారు ప్రేమ చూపించింది అని ఉందా ఎక్కడైనా అంటే ఉంది ఒక చోట భాగవతంలో ఒకచోట పోతనగారు అనుభవించిన హృదయాలంటే అవి దండలు కట్టినవి అందుకని విజయవార కనకదుర్గమ్మ తల్లి గుడికి గుడి గడపకి రాజ మహానుభావుడు మంగళతోరణం అయ్యారు పోతనగారు యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్న పద్యం ఇప్పటికీ కనకదుర్గమ్మ రాజద్వారం మీద ఉన్నటువంటి లక్ష్మీ కమ్మి మీద రాసి ఉంటుంది అంతటి శాశ్వతత్వాన్ని పొందారు మహానుభావుడు అలా అంత గొప్ప ఖ్యాతి పొందినటువంటి పోతన గారు భాగవతంలో ఒకచోట ఒక పద్యరచన చేశారు అందులో ఆవిడ అంటుంది ఒక రోజున పరమశివుడి యొక్క అంతఃపురం మేడ మీదకి వచ్చి నించుంది పార్వతీదేవి అప్పటికి ఆవిడ పేరు పార్వతి కాదు ఆవిడ దాక్షాయణిగా ఉంది దక్షుడి కూతురు అప్పటికీ సతీ అన్న పేరు కూడా లేదు దాక్షాయని అంతే ఇప్పుడు ఆవిడ మేడ మీద నించుంది విమానాలు వెళ్ళిపోతున్నాయి వరుసగా వెళ్ళిపోతున్నాయి ఏమిటి ఇన్ని విమానాలు పెడుతున్నాయని పైకి చూసింది చూస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినపడ్డాయి అందులో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞానికి మనందరం వెడుతున్నాం తొందరగా వెళ్ళాలని వెళ్ళిపోతున్నారు విమానాల్లో దేవతలు ఋషులు అందరూ వెళ్ళిపోతున్నారు ఆవిడ గబగబా వచ్చింది మేడదిగొచ్చింది వచ్చి పరమశివుడి దగ్గర కూర్చుని ఆవిడ ఒక మాట మాట్లాడాను ఆవిడంది కావున ఈ విభిదగణంబుల ది ఏదెరదిగో దేవా మనం ఇప్పుడు అచ్చటికి పోయిన ఆ గణములు ఆ దేవతలు ఆ ఋషులు అందరూ మా నాన్న చేసేటటువంటి యజ్ఞం చూడ్డానికి వెళుతున్నారు కాబట్టి నేను కూడా పెడతానంది అని ఆవిడ ఊరుకోలేదు ఆవిడ చెల్లెళ్ల మీద ప్రేమని వ్యక్తం చేస్తూ ఒక మాట మాట్లాడింది ఇప్పుడు మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి నా అనుజలు అంటే నాతో పుట్టినటువంటి వాళ్ళు నా చెల్లెళ్ళు ఉన్నారే వాళ్ళందరూ కూడా భక్తి ప్రాణనాథులతోనం బాయక వత్తురు తప్పకుండా ప్రేమతో ఎలా వస్తారో తెలుసా వాళ్ళు మా చెల్లెళ్ళందరూ వాళ్ళ భర్తలతో వస్తారు మా చెల్లెళ్ళు వస్తారు మా మరుదులు వస్తారు ఇప్పుడు ఒక్కసారి మనం కానీ మా నాన్నగారి ఊరు వెళ్ళామనుకోండి మన పుట్టింటికి వెళితే నేను నా తను నా యొక్క అనుజల్ని నా చెల్లెలందరినీ ఒక్కసారి చూడడం అయిపోతుందండి ఈ మాట మీరు గమనించారా ఇందులో ఎంత పుట్టింటి ప్రేమ ఉందో ఆ పద్యంలో భర్త ఎప్పుడూ ఖాళీ లేనివాడు ఒక్క పూట కాఫీ తాగమంటే చెయ్యి కాల్చుకునేవాడు అనుకోండి ఆవిడ ఎక్కడికి వెళ్ళదు ఎందుకు వెళ్ళదంటే భర్త మీద ప్రేమ అంతే ఆయనకి ఈవిడు వెళ్ళిపోయింది అనుకోండి పార్వతీదేవి ఆయన వెంటనే ఆయనకు స్వరూపం ఉంది దక్షిణామూర్తి కూర్చుంటాడు తనలో తాను రమిస్తూ మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణైర్ అవృతం బ్రహ్మనిష్టై ద్రంకరకలిత కరకళిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తిమీడే నాకెవరు కాఫీ ఇవ్వలేదని కూడా అంటారు ఇలా పట్టుకుని హాయిగా తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు మళ్ళీ ఆవిడ రావాలి వండి చేసి పెట్టాలి లేకపోతే ఎక్కడో శంఖం పట్టుకుని వెళ్ళిపోతాడు భవతి విక్షాంతే అంటాడు అందుకని ఎక్కడికి వెళ్ళదు ఏమి పాతివ్రత్యం ఇప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ మహా పతివ్రత అక్కడికి వచ్చేసారా లేదా కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఒక్కసారి మా పుట్టింటికి వెడితే నా చెల్లెళ్ళందరినీ చూసేస్తాను మా చెల్లెళ్ళందరినీ చూడాలంటే ఇరవై ఏడు మంది పిల్లలు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది ఇంటికి వెళ్ళి రావాలంటే పన్నెండు నెలల్లోనూ ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇంటికి వెళ్ళినా సరిపోదు ఒక్కొక్క నెలలో రెండేసి మాటలు వెళ్ళొస్తే వస్తే పన్నెండు నెలలు ఇరవై నాలుగు ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు మిగులుతారు తమ్ముళ్ళు మిగులుతారు పుట్టిళ్ళు మిగులుతుంది కాబట్టి నెలలో పదిహేను రోజులు ఇరవై రోజులు పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరికి తిరగాలి అలా కుదరదు ఆయనతోటి అందుకని ఆవిడ అక్కడికి వెడితే ఒక్కసారి అందరినీ చూసేస్తాను కాబట్టి ఒక్కసారి వెళ్ళొద్దామా అని ఆయన ఏం అనలేదు ఆయన ఒక్కసారి చూసి ఓ నవ్వు నవ్వాడు అంటే ఆయన ఉద్దేశ్యం ఆవిడ పసిగట్టింది ఆయన ఏమి అనలేదుగా నోటితో మరి ఎలా పసిగట్టింది అంటే స్వాధీన వల్లభ నోరు విప్పి చెప్తే తెలుసుకునేది కాదు ముగుడి ముఖం చూస్తే చెప్పేస్తాను ఆయనకి ఇష్టమో లేదు ఎందుకని అసలు ఆవిడ ఎన్నడూ అడగదు అడిగిందే అతడు తప్పకుండా తప్పకుండా బయలుదేరదాం అనాలి భోళాశంకరుడు ఆయనకి ఏం పట్టింపులు ఉండవు అలాంటి వాడు ఏం అనలేదు ఓ నవ్వు నవ్వాడు అంటే ఆవిడ ఇప్పుడు ధర్మం చెప్పింది ధర్మిని ధర్మవర్ధిని ఎంత ధర్మం చెప్పింది అనయము పిలువకయుండం సన అనుచితమందువేని మనని పిలవలేదుగా కూతుర్ని అల్లుడిని పిలవకుండా మనం ఎలా పెడతాం పార్వతి అంటావేమో వెళ్ళవచ్చు నలుగురి ఇళ్ళకి పిలవకపోయినా వెళ్ళాలి ఎవరో తెలుసా జనక తండ్రి గారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే ఆడపిల్లని అల్లుడిని పిలవక్కర్లేదు వెళ్ళాలి గురు గారి ఇంట్లో ఏదైనా పెళ్ళో లేకపోతే ఏదైనా శుభకార్యమో జరుగుతుంటే గురువుగారు మన పిలవలేదు అనుకోక్కర్లేదు వెళ్ళిపోవచ్చు కాబట్టి జనక గురు జననాయక జననాయక అంటే దేశాన్ని పరిపాలించే ప్రభు ప్రభు ఇంట్లో ఉత్సవం జరుగుతోంది అనుకోండి ఏదైనా మర్యాద జరుగుతుంటే అలాంటి చోటుకి పిలవలేదనక్కర్లేదు వెళ్ళిపోవచ్చు సుహృత్ మంచి స్నేహితుడి ఇంటికి పిలవకపోయినా ఉండాలి కూడా కాబట్టి అటువంటి నాలుగు చోట్లకి వెళ్ళవచ్చు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి మా తండ్రి గారింటికి పిలిపిందుకు నాదా మనం విడదాం అందావిడ ఆయన ఒక్క మాట అన్నాడు వెళ్ళవచ్చు కానీ కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారన ఆదరమున భూరి రోషాక్షులై బొమలు ముడుతు ముడులు వేయురు అన్నాడు మర్యాద కలిగినటువంటి వాళ్ళు మా నాన్నే కదా మా అమ్మే కదా అని వాళ్ళు ఇంటికెడితే వాళ్ళు కుటిలమైన బుద్ధులతో వచ్చిన వాళ్ళకి ఉన్న ప్రేమని చూడకుండా ఇలా బొమ్మలు ముడిలు వేయించి ఇలా కనుబొమలు ముడిలు వేసి చాలా హీనంగా చూస్తారు అది మనిషిని చాలా అవమానం చేస్తుంది పార్వతి నా పట్ల మా నాన్నలా ఎందుకు ఉంటాడండి అంటావేమో మీ నాన్న చాలా గొప్పవాడే అటువంటి దక్ష ప్రజాపతికి కూరిమి సుతలలో ఒకటవైనను నువ్వు చాలా కూరిమి సుతవే అయినా నా సంబంధముచే జనకునిచే పూజ పడయ జాలబుతరుని నాకు భార్యవు కదా నేనంటే మీ నాన్నకి ఇష్టం లేదు నా భార్యవైనందువల్ల ఇవాళ నిన్ను ప్రేమించడు నిన్ను చాలా అవమానిస్తాడు అందుకని వెళ్ళొద్దన్నాడు అంటే ఇప్పుడు శివుడికి ఏమర్థమైంది తనని అవమానిస్తే పుట్టిల్లే అయినా ఒప్పుకోదావిడ దక్షుడి భక్తికి లొంగి దాక్షాయణిగా వచ్చిన తన భర్తని అవమానిస్తే తండ్రిని కూడా ఒప్పుకోదు ఇది తల్లి గౌరవం తండ్రితనాన్ని ఇచ్చి గౌరవించింది తండ్రి పేరెట్టక్కర్లా తండ్రి పేరుతో గౌరవం ఇచ్చి దాక్షాయణి అని పెట్టుకుంది ఇంకో పేరు ఇంకో పేరు ఎడితే దక్షుడి పేరు మర్చిపోతారని దాక్షాయణి అని పెట్టుకుంది కానీ నువ్వు నీ మనసంతా ఎక్కడుంటుందంటే నా మీద ఉంటుంది నన్ను ఏమైనా మీ నాన్న అంటే నువ్వు భరించలేవు ఇప్పుడు అమ్మవారి మనస్సు మాత్రమే ఆయన మనస్సు మాత్రమే అమ్మవారి దగ్గరుందా అమ్మవారి మనస్సు కూడా ఆయన దగ్గరుందా అంటే ఇద్దరి మనస్సులు ఒకటైపోయి ఉన్నాయి ఇద్దరు ఒకటిగా కలిసిపోయి ఉన్నారు వాళ్ళు పైకి మాట్లాడుకుంటున్నారు కానీ ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి తెలుసు శివశక్తి ఐక్య రూపిణి లలిత ఆయన శక్తిగా ఆవిడ కలిసిపోయే ఉంది విడిపోయి లేరు అసలు ఇప్పుడు ఇంకో పువ్వు వచ్చింది మానలోకి కదా ఇప్పుడు ఇంకొక పువ్వు వేసి కట్టారు ఇప్పుడు ఇటువంటి తల్లి ఈ మాట శివుడు అన్న తర్వాత అంది కాదు కాదు నేను బయలుదేరుతానంది ఎందుకు బయలుదేరాలి మరి వద్దన్నాడు ఆగిపోవాలిగా పతివ్రత అంటే ఆవిడికి ఒక లక్షణం ఉంది దుష్ట దూరా దుష్టులైన వాళ్ళని ఆవిడ దూరంగా ఉంచుతుంది అటువంటి వాళ్ళని పరమశివుడి చేత శిక్షింపచేస్తుంది ఆవిడే శివస్వరూపిణి అవుతుంది రుద్రస్వరూపిణి అవుతుంది ఆవిడే దక్షిణామూర్తి స్వరూపిణి కూడా అవుతుంది అందుకే దక్షిణామూర్తి రూపిణి కదా కాబట్టి ఆ తల్లి ఏం చేసింది ఇప్పుడు శివుడికి కోపం తెప్పించాలి తప్పు చేస్తున్న దక్షుడికి శిక్ష వేయించాలి ఇప్పుడు ఆవిడ శివా విశ్వస్య భేషజీ వేదమంత్రం దాన్ని నిలబెడుతోంది లోకానికి చి చికిత్స చేయించాలంటే శివుడితో దెబ్బ కొట్టించాలంటే ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది రెండూ ఆవిడ అందుకనే అందుకని ఏం చేసింది వెళ్ళింది యాగానికి ఆయన ఏమన్నాడు పరమశివుణ్ణి పట్టుకుని అనరాని మాటలన్నీ అన్నాడు ఆవిడంది ఒక్క మాట ఇది పరమపతివ్రత పరగ పరగచితాస్త భస్మి నృకపాల జటాధరుం నా భర్త పనికి మాలినవాడు పనికి మాలినవాడని నువ్వు అండడానికి ఏమిటి చెప్తున్నావు కారణాలు మెడలో ఓ పుర్రీలమాల వేసుకుంటాడు అంటున్నావు మెడలో పుర్రెలమాల ఆయనకి చేతకాక వేసుకోలేదు ఏదీ లేదనుకోండి ఏమీ వేసుకోరు అంతేగాని ఏదీ లేదు ఏదో ఒకటి వేసుకుందామని నాలుగు పుర్రెలు తెచ్చుకుని ఎవడో మాల వేసుకోడుగా మీరు ఆలోచించండి శివుడు నిజంగా దరిద్రుడే అనుకోండి శివుడు దరిద్రుడైతే ఏమీ వేసుకోకుండా ఉంటాడు అంతేగాని శివుడు దరిద్రుడైతే పులి పురిలమాలు వేసుకోవడం ఎందుకు శివుడు వేసుకునే పురిలమాలు ఏమిటో శంకరాచార్యులు వారు చెప్పారు కావలీని బద్ధతే కావలిని శివాయ నమస్శివాయన బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటాడు ఆయన కూడా కాలంలో పడిపోతాడు పడిపోతే అయ్యో పాపం లోకాలను సృష్టి చేసిన వాడు ఆయన తలకాయ కూడా శ్మశానంలో పడిపోయి ఉండడం ఏమిటి లేని ఆ పుర్రి ఒక్కటి తీసుకుని ఆయన ఏం చేశాడంటే ఓ తాడు గుచ్చి మెడలో వేసుకున్నాడు అలా ఆయన మెడలో ఓ పెద్ద కపాలమాలోటి పడింది అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఈయన మాత్రం అలాగే ఉన్నాడు అంటే కాలాతీతుడు శివుడు అని చెప్పడానికి ఆయన మెడలో ఉన్నటువంటి కపాలమాల చిహ్నం అంతేకాని ఆయన పురిలు మాలేసుకున్నాడంటే ఆయన కాలాతీతుడు బ్రహ్మలే వెళ్ళిపోతాయని మెళ్ళ పుర్రెలు ఉన్నాయి నువ్వెంత నీ బతుకెంత నువ్వు శివుణ్ణి అనగలిగిన వాడివే ఇది ఆవిడ అడుగుతోంది పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరు అలాంటి వాడంటావు పైగా పరేత భూనికేతనుండు నుండు పిశాచయుక్తుడని శర్వునమంగళగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప షెర్వుని అంద శర్వ అష్టమూర్తుల్లో ఒక తత్వం భూమికి సంబంధించిన సమస్త ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తికి శరువుడని పేరు ఈ భూమిలోంచి వచ్చే సమస్త ఐశ్వర్యం పంట పాడి అన్నిటికీ కూడా పరమశివుడు అధిపతి కాబట్టి క్షితిమూర్తి అయిన అటువంటి పరమశివుడి గురించి నీకేం తెలుసు పరమమంగళప్రదుడైన అటువంటి శర్వుని అమంగళమూర్తిగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప ఆయన్ని వాక్పతి ముఖ్యులు మహాత్మ పాద సరోజ రేణువులు సమ్మతి దాల్పరేమస్తకంబుల చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు పరమశివుడి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళి రేణువుల్ని తీసుకుని తన కిరీటాల కిరీటాల మీద చల్లుకుంటాడు నువ్వెంతటి వాడివి బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చినటువంటి వాడు రక్ష ప్రజాపతి అటువంటి బ్రహ్మగారు పరమశివుడి యొక్క పద పాద పద రజస్సు తీసుకుని తల మీద వేసుకుంటున్నాడు నువ్వెంతటి వాడివన్ని నా భర్తని తెగుడుతున్నావు నువ్వెవరో నువ్వు ఏ కోరితే నేను నీ కూతురున్నాయనో మర్చిపోయావా ఎందుకు ఇంతంత మాటలు వస్తున్నాయని అడిగింది ఆవిడ ఇవాళ అని ఒక మాట అంది నీకు ఇవాళ ఒక శిక్ష వేస్తున్నాను ఏమిటో తెలుసా లోకంలో నన్ను దాక్షాయిని అని పిలుస్తారు నేను ఇవాళ ఆ నామాన్ని తీసి ఇంకొక నామాన్ని పొందుతున్నాను ఏమిటో తెలుసా నామం ఎవరుకి నేను ఎవరి భక్తికి మిచ్చి కూతురుగా పుట్టానో అంత భక్తి తత్వరుడైన నా భర్త జోలుకొస్తే మాత్రం వాడి తలకాయ కూడా తీయించేస్తాను తండ్రిని కూడా చూడకుండా నా భర్త చేతనే నేను కూడా వెళ్ళను వాడి జోలికి నా భర్తే తీసేస్తాడు అంటూ ఆవిడంది నరుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి ఆ మహాత్ము ఈశ్వరు ఘను నింద చేసిన నీ తనూభవయనంగా నోర్వా ఈ శరీరము వీడి చుద్ధి ప్రాపించదన్ అంది నువ్వు దురాత్ముడివి పరమశివుడిని నింద చేశావు ఈ శరీరంతో నేను కాని ఉంటే నేను కనపడ్డప్పుడల్లా నీకు కూతురుగా ఈ శరీరంతో వచ్చాను కాబట్టి దాక్షాయిని అంటారు శివ నింద చేసిన దక్షుడి కూతురుగా ఇక ఈ శరీరంతో నేను ఉండను ఈ శరీరం వదిలిపెడుతున్నాను ఇది వదిలిపెట్టిన మరుక్షణం నీ బతుకేమిటో నీకు తెలుస్తుందని నరుడు అంటే మనుష్యుడు తెలియక ఏ బల్లిపడిన అన్నమో తిన్నాడు అనుకోండి చాలా బాగుందని మావిడ పెట్టిన పులుసే కదా అని నాలుగు మాటలు వేసుకు తినేసాడు ఐదో మాట గరిట పెట్టి తీస్తుంటే చచ్చిన బల్లి వచ్చింది అయ్యో కష్టపడి కొనుక్కున్న అన్నం కష్టపడి కొనుక్కున్న కూరలు బామ్ ఇంత రుచైన పులుసు మళ్ళీ బయటికి వదిలి అని ఊరుకుంటాడా నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు బల్లిపడిన అన్నం అని అలా నేను నీ కూతురునై పుట్టిన పాపానికి నువ్వు శివనింద చేశావు కాబట్టి ఇంకా నీ శరీ నీ వలన వచ్చిన ఈ శరీరంతో నేను ఉండను నిన్ను అనుగ్రహించి పొందిన శరీరంతో దాక్షాయిణి అన్న పేరుతో ఉండను ఇప్పుడే వదిలిపెట్టేస్తున్నాను నేను భాస్వశుద్ధి ప్రాపించదన్ అని యోగాగ్ని రెగల్చి అందులో శరీరం వదిలిపెట్టేసినాడు ఇది శివుడికి తెలిసింది ఊరుకుంటాడండి పోతనగారి పద్యాలు ఏమి పడిపోయి అబ్రంహా అభ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమరా అంటారు వీరభద్రోత్పత్తి చేశారు ఆ వీరభద్రుడు వచ్చి ఆఖరికి దక్ష ప్రజాపతి గుండెల మీద కాలేసి తొక్కి పెట్టి తలకాయని ఇలా 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 తిప్పి ఊడబెరికేశాడు ఊడబెరికి తీసుకెళ్లి అగ్నిహోత్రంలో మారేశాడు యజ్ఞగుండంలో ఆ వీరభద్రుడు కత్తి పట్టుకుని దక్షయజ్ఞ ధ్వంసం అంతా చేసి పట్టిసం వెళ్ళి ఆ రక్తం పట్టిన కత్తిని గోదావరి నీళ్లలో కడిగాడు అదే పట్టిసం క్షేత్రం వీరభద్ర క్షేత్రం అంత గొప్ప దక్షయజ్ఞ ధ్వంసం జరిగినటువంటి ఊరే దక్షారామం దక్షిణ కాశీ అంత గొప్ప తల్లివి ఆనాడు నువ్వు శరీరం వదిలిపెడితే పరమశివుడు ఒక జటని పీకి కొట్టి వీరభద్ర సృష్టి చేశాడు దక్షుణ్ణి అక్కడకు వచ్చిన దేవతల్ని అందరినీ శిక్ష వేశాడు అప్పుడు అందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు మళ్ళీ నువ్వేం చేశావు శివా రుద్రస్య భేషజీ మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేశావు ఆయన అన్నాడు పోన్లేండ్ర తప్పు కదా పిల్లలు పిల్లలే పిల్లాడు ఏదో తప్పు చేస్తాడు కొడతాడు తండ్రి మళ్ళీ శాంతి పొందుతాడు అలా ఆయన అన్నాడు ఫోన్లే వదిలిపెట్టేస్తున్నానన్నాడు వదిలిపెట్టేస్తున్నానని ఆయన మళ్ళీ ఆ దక్షుడికి ఓ మేక తలకాయ పెట్టించాడు దక్షయజ్ఞం పూర్తి చేయించాడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఇప్పుడు శరీరం వదిలిపెట్టిన తల్లి కొత్త పేరు పుచ్చుకుంది ఏమనో తెలుసా ఎప్పుడైనా శరీరం అంటూ విడిచిపెట్టేస్తే శివ నింద నా చెవిలో పడిందో శివుణ్ణి నిందించినప్పుడు అది నా చెవిలో పడితే నేను ఆ శరీరమే వదిలేస్తాను నేనే కాని శరీరం వదిలేనా దక్షుడంతటి వాడు ఎగిరిపోయాడు కాబట్టి శివనింద ఎంత ప్రమాదకరమో చెప్పింది తల్లి లోకానికి చెప్పి అందుకే పెద్దలు శాపం ఇస్తుంటారు ఏమనంటే నీకు శివభక్తి లేకుండుగాకా అంటారు జన్మ జన్మాంతరాల్లో పెద్ద పాపం చేస్తే నీకు శివభక్తి కలుగకుండుగాక అని శాపవాక్కిస్తుంటారు కాబట్టి ఇప్పుడు తల్లి వల్ల ఆయన రుద్రుడయ్యాడు మళ్ళీ శాంతి వహించాడు ఆ తల్లే ఇప్పుడు సతీ అని పేరు పెట్టుకుని సతీ అంటే కేవలము భర్త ఎందున్న పరమప్రీతితో శరీరం కూడా విడిచిపెట్టేసిన తల్లి ఇదే కొంతకాలం భారతదేశంలో ఆచారం అయిపోయింది సతీ అంటే భర్త శరీరాన్ని విడిచిపెట్టే భర్త శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని శరీరాన్ని వదిలిపెట్టేసేవారు కట్టెల మీద కూర్చుని ఆడవాళ్ళు అలా వదిలిపెట్టే సతీ దురాచారం అని ఆ సతీ అన్న పేరుతోనే పిలిచింది బ్రిటిష్ ప్రభుత్వం సతీ 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 సాగ మనం ఇట్ వాస్ కాల్డ్ సతీ సతీ అనే పిలిచేవారు అది అమ్మవారి యొక్క స్వరూపం ఆవిడ భర్త కోసం ప్రాణమే వదిలిట్టేసింది భర్త గురించి వ్యతిరేకమైన మాట వింటే ఆవిడ మళ్ళీ పుడితే ఎందుకు పుట్టాలి ఆశివుడి కోసమే ఇప్పుడు ఎక్కడ పుట్టింది మళ్ళీ మేనకాహిమవంతులకు పుట్టింది పార్వతిగా పుట్టింది జన్మ మారిపోయింది కానీ ఆవిడ తపస్సు మాత్రం ఎవరి కోసం ఆశంకరుడి కోసమే కాబట్టి ఇప్పుడు మళ్ళీ తపస్సు చేసింది ఎవరిని కాముణ్ణి కాల్చిన వాణ్ణి తెచ్చి నా పక్కన భర్తగా కూర్చోబెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి కూర్చుంది ఇది నా తల్లి వైభవం ఎంత గొప్ప తల్లి రాజ రాజా చితారమ్య ఆవిడ రమ్య అంత అందగత్తె అంత సౌందర్య రాసి అటువంటి తల్లి అపర్ణ ఆకులు కూడా తిండం మానేసి గొప్ప తపస్సు చేసింది ఎన్ని నామాలు వచ్చేస్తున్నాయో చూడండి పువ్వుల కింద నేను చెప్పడం మర్చిపోతున్నాను కానీ మాలలోకి వచ్చేస్తున్నాయా లేదా ఇవన్నీ దండగుచ్చేస్తున్నారా లేదా దీనికి మీరేమి చదవక్కర్లేదు కూర్చుని అబ్బాబ్ ఏమి తల్లి ఏమి తల్లి అని ఆలోచిస్తుంటే చాలా నామాలు వచ్చేస్తుంటాయి అలాగా ఇప్పుడు మనసు అమ్మవారి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఆవిడ మేనకాహిమవంతులకి పార్వతిగా పుట్టింది పార్వతిగా పుట్టి షణ్ముఖోత్పత్తి కోసమని మళ్ళీ పరమశివుడిని పెళ్లి చేసుకుని ఆ పరమశివుడికే భార్యగా ఎప్పుడు ఉండాలని కోరుకునేటటువంటి తల్లి లోకములకు శుభములను చేసే తల్లి కాబట్టి ఆవిడ ఎప్పుడు ఏ పిల్లల్ని ఓ దెబ్బ కొట్టేటట్టుగా తండ్రికి కోపం వచ్చేట్టు చేయడము పిల్లల వృద్ధి కోసమే లాంటి వాళ్ళని దారిలో పెట్టాలంటే మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే తల్లి ఆ రోజున శివుణ్ణి రుద్రుణ్ణి చేయాలి అది పిల్లల్ని బాగు చేయడానికి ఆ తప్పు చేయకుండా మళ్ళీ పిల్లల్ని సన్మార్గంలో లాలించి బుజ్జగించి చూడాలన్నా తారకాసురుడు అందరినీ బాధ పెడుతుంటే పరమశివుడి పక్కకు ఎడితే కానీ కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ లోకానికి కళ్యాణం చేయాలి కళ్యాణి జగతీ కంద ఆవిడ లోకాలకి కళ్యాణం చేయడం కోసం మళ్ళీ పరమేశ్వరుడి పక్కకి వెళ్ళింది అమ్మా మా మీద నీకు అంత ప్రేమమ్మా మేమిన్ని తప్పులు చేసినా మళ్ళీ మా కోసం అంత తపస్సు చేసి శివుణ్ణి శివుడి పక్కకెళ్ళి ఇల్లాది వయ్యా ఇల్లాది పరమశివుణ్ణి వశం చేసుకున్నావు అది కూడా ఎంత గమ్మత్తు లోకంలో ఎవడి పెళ్లి వాడే పాడు చేసుకునేవాడు లోకంలో ఎక్కడ ఉండడం పరమశివుడు బ్రహ్మచారి వేషం వేసుకుని తన పెళ్లి పాడు చేసుకోవడానికి తానే వెళ్ళాడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆ శివుడు అలాంటి వాడు ఇలాంటి వాడు ఎక్కడో వచ్చి ఉంటాడు వాడితో నీకు పెళ్లి ఏమిటి ఊరుకో మర్యాద తెలియకపోతే సరి అన్నాడు ఎవడి ధూర్త బ్రహ్మచారి శివ శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈచ్ఛ అసలు భారైంది చెలికత్తెల్ని అప్పుడు తన మంగళస్వరూపాన్ని చూపించింది చూపించి ఇప్పుడు ఆవిడేమైంది ఇంతకు ముందు ఒకసారి ఇద్దరం శాస్త్ర ప్రకారం వివాహం పూర్తిగా చేసుకొని కారణం చేత శరీరం వదిలిపెట్టేశాను శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే కన్యాదాత గారిని వచ్చి మీరే అడగాలి కాబట్టి నువ్వే వచ్చి మా నాన్నగారిని అమ్మగారిని అడిగి నన్ను పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఆవిడ మాట ఆయన కాదని లేడు అంతగా తపస్సు చేసి ఆయన మనస్సు ఆవిడ వశం చేసేసుకుంది స్వాధీన వల్లభ కామేశ్వర ప్రాణనాడి ఆయన ప్రాణనాడి కింద ఉంటుంది అలాగా అంటే ఆయన మనసుని అంత గెలుచుకుంటుంది ఆవిడ పక్కన లేదనుకోండి చిందులేసేస్తాడు అంతే ఆవిడ అనుకోండి ఇంట్లోకి అన్నీ కనపడతాయి ఆయనకి ఎక్కడ లేనివి కనపడతాయి ఆవిడ కానీ ఇంట్లో లేదనుకోండి తన రుద్రాక్షలు తనకు కనపడవు మంచి నీళ్ళ బిందె కనపడదు ఎందుకు కోపం అంటే ఆవిడ లేదంతే ఆవిడ లేకపోతే అంత కోపం ఎందుకంటే ఆవిడ లేదని కాదు కోపం మనస్సులో అంత తాదాత్మ్యత అంత పిచ్చి ప్రేమ ఆవిడతో కలిసి అలా ఉండడానికి కారణం ఆయన మనస్సును ఆవిడంత స్వాధీనం చేసేసుకుంది ఆయనకి తన పని మీద తనకు అధికారం పోయింది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో అది ఆవిడ చేసి పెట్టి ఆయన జీవితంలో అంతర్భాగం అయిపోయింది అంతర్భాగం అయిపోవడంలో ఏమైందంటే ఇప్పుడు ఆయనకి ఆవిడ లేకపోతే ఇప్పుడు ఆ పేరు ఉన్న వ్యక్తి లేదు నేను పిలిస్తే పలకదు కాబట్టి ఇప్పుడు నాకు ఆ వస్తువు ఎదురుగుండా ఉన్న ఆవిడ చేత ఇవ్వబడలేదు కాబట్టి కోపం ఇది భార్య భర్త యొక్క మనస్సుని స్వాధీనం చేసుకోవడం అంటే ఇంత స్థితిని పొందింది షణ్ముఖుడికి తల్లి అయింది గణపతికి తల్లి అయింది తల్లి లోకములన్నింటినీ కాపాడింది హాలాహల భక్షణం చెయ్యమని దేవతలందరూ వచ్చి అడిగారు ఆవిడే మనసులో కక్ష పెట్టుకుంది అనుకోండి వీళ్ళందరూ ఓ రోజున యజ్ఞం చేశారు నీకు వ్యతిరేకంగాను మంచి పని అయింది అగ్నిహోత్రం పుట్టింది నిన్న ఏమైనా పిలిచారు ఏమిటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఏమైనా వస్తే నువ్వు పుచ్చుకో అన్నారా అప్పుడు నువ్వు పనికి రాలేదు హాలాహాలం వస్తే నీ దగ్గరికి వచ్చారు వెర్రి మగుడా ఇంట్లోకి వెళ్ళి తలపేసి ఎక్కువ ఏమీ నేను మాట్లాడతాను వాళ్ళతో ఆవిడ అలా అనలేదు నేను పుచ్చేసుకుంటా అనన్నాడు ఆయన వెళ్ళి ఆయన ఎప్పుడూ తండ్రే ఆవిడెప్పుడు తల్లే అందుకే వాగర్ధ విభ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితలవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాసు గారు కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి నేను పుచ్చేసుకుంటా అనన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉంటకు వార్తుల ఆపద గింటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి నేను మరి పుచ్చుకోవద్దు పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూసావా ఎప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నా పిల్లలు పిల్లలనే మాట్లాడుకుంటారు లోకాల గురించి కాబట్టి నేను పుచ్చేసుకుంటానన్నాడు ఆవిడేమనాలి ఏంటండి ఎందుకు వచ్చిన పనులండి మీకు మీరు అది పుచ్చుకుంటే వాళ్ళు చచ్చిపోతామని వచ్చారు మీరు మాత్రం ఏమైనా ఇబ్బంది అయిపోతే ఏంటి నాకు మాత్రం పసుపు మీద నమ్మకం ఉండద్దా నాకు మాత్రం పసుపు తాడు ఉండద్దా ఏమిటో అల్లరే ఏమిటో అవుతాగుతాననే వెళ్ళి ఇంట్లో కూర్చోండి బుద్ధి లేకపోతే సరే అనాలి ఆవిడంది మీ ఇష్టం ఏం కావాలంటే అలా చేసుకోండి అండి అంటే మాట మాటమిండనే పరీక్షిత్తంతటి వాడు గుండెలు బాదుకుని అడిగాడు మహర్షిని అదేమిటయా నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే ముని మహప్రత్యక్షిన్మూర్తయేని కదా శివానందర్ల శంకరాచారులు వారి స్తోత్రం అటువంటి తల్లి పరమశివుడు హాలాహలం తాగుతానంటే అలా తాగమంది అంటే మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరణమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళ సూత్రం మునెంతమది నమ్మినదో ఆవిడికి తన మంగళసూత్రం మీద అంత నమ్మకం నా మెళ్ళో మంగళసూత్రం ఉండగా విషంద అయితే మాత్రం నీకేమవుతాయా ఏమవుతుందయా అంది కామీశబద్ధ మంగళ్య సూత్ర శోభితకంధరా సర్వమంగళ కట్టారా లేదా పువ్వులు తీసి ఆ మణికి ఎంత నమ్మకం అమ్మా అందరి మంగళసూత్రాలు కాపాడే తలివి నీకు నీ మంగళసూత్రం మీద నమ్మకం ఉండదు కాబట్టి తాగేమన్నా ఇప్పుడు ఆయన ఏం చేశాడు తన చుట్టూడన్ ఘనగంభీరంతో చిడు లోక ద్రోహి హుంపోకు రమ్మని కింగేలచి కూచి కడిగా నంకించి జంబూ పలంబున సర్వంకషమున్ మహావిషముల ఆహారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబు తాళంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా కందడన్ కందడు వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో గాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ ఆ ముందుకెళ్లి పట్టుకుని ఇలా కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకున్నా కూడా ఆయనకేమీ అవ్వలేదు ఎందుకని ఆ తల్లి సర్వమంగళగా ఉండగా పరమశివుడికి ఇబ్బంది వస్తుందా ఆవిడ తాటంక యుగలీ భూత తపనోడు ఉపమండల సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడ తాటంకాలు ఆవిడ తాటంకాలు సూర్యచంద్రులు అయ్యి ఉంటే కాలం ఆవిడ మాట వింటుంది కానీ కాలం ఆయన ఏమైనా చేయగలదా అటువంటి మంగళస్వరూపమైనటువంటి తల్లివి నువ్వు నిత్య సువాసినివి సువాసిని సువాసిన్యన ప్రీత తల్లి నిత్య సువాసినివి గౌరీ గంధర్వ అటువంటి తల్లిది పులోమజార్చిత శచిదేవ్ అంతటిది నిన్ను పూజ చేస్తుంది అటువంటి తల్లిది నీ పసుపు కుంకాలకి భంగమా అమ్మ నీ పూజ చేసి కదా నా కూతురు పెళ్లిపేటల మీద కూర్చునేది దాని పసుపు కుంకాలు ఎప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉండడానికి కాబట్టి అమ్మా నువ్వు గౌరీ ఇన్ని నామాలు ఉన్నటువంటి తల్లివి ఎన్నో చేస్తున్నాయి మీకు భావావేశంలో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు పళ్ళెల్లోంచి తీసి కట్టేస్తున్నారంతే దారం ఇప్పుడు నామాలు చదివితే మీ మన చెరితోందా మీరు ఏదో ఒకటి పట్టుకుని అలా వెళ్ళిపోతుంటే నామాలు వచ్చేస్తున్నాయి ఆ దండలోకి దండలోకి నామాలు వస్తున్నాయి ఇది మీరు మనసుతో దండ గ్రువ్వి తీసుకెళ్లి అమ్మవారి మెళ్లో వేలం ఈ దండ కళ్ళు మూసుకొని అలా కడుతూ ఊగుతున్నారు అనుకోండి ఏదో కొనుక్కుతున్నాడు అనుకుంటారు మీరు లోపల దండ కడుతున్నారని ఎవ్వరికీ తెలియదు అది ఆ భావనకే ఆవిడ తృప్తి చెందుతుంది అది భావన నా మాత్ర నమో నమ అష్టోత్తరం ఇది నీ మనస్సుతో చేసే ప్రయత్నం చెయ్యి అమ్మవారి ప్రీతి కొరకు కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది హాలాహల భక్షణం చేయించి పరమశివుణ్ణి తన పక్కన కూర్చుని తన పసుపు కుంకాలకి భంగం వాటిల్లకుండా నిత్య సువాసిని అయి ఆ తల్లి పరిఢవీల్లింది ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి దానికి అంతం ఎక్కడుంటుంది ఆ తల్లి గురుమండల రూపిణి మీతో నేను మాట అన్నాను మహాపతివ్రత దగ్గర మొదలెట్టాను పతివ్రత దక్షుడి కూతురు దాక్షాయణి అక్క చెల్లెళ్ల మీద ఉన్నది ఇక్కడ వరకు బాగుంది ఇప్పుడు ఆవిడ గురుమండల రూపిణి గురుమూర్తి ఆ మాట కూడా ఆవిడ ఎక్కడ గురుమూర్తి అయింది ఆవిడ ఎలా గురుమండల రూపిణి అయింది అంటే కేనోపనిషత్తులో ఒక కథ చెప్తారు కథ ఏమి యథార్థమే మన శ్రీకాళహస్తి వైభవం మనకే తెలియదు మన దౌర్భాగ్యం శ్రీకాళహస్తిలోనే జరిగింది కేనోపనిషత్తు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు నిర్ధారించారు క్యాపనిషత్తు అక్కడే జరిగింది